రాహుల్ బలవంతం మీద పీసీసీ అధ్యక్షుడు హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ బరిలో నిలిచారు. అయితే ఆయనకు ఆదిలోనే కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల జంపింగ్ కు బాధ్యుడిగా ఉత్తమ్ ను పలువురు నిందిస్తుంటే, ఉత్తమ్ ఓటమికి పనిచేస్తామని పార్టీ సీనియర్ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ శపథం చేశాడు. సర్వే 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతున్నదని ఆరోపించారు. వారిద్దరిని మార్చేంత వరకు గాంధీభవన్ కు వెళ్లనని తెలిపారు. ఉత్తమ్ నాయకత్వంలోనే పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందన్నారు. పార్టీకి ఉత్తమ్ చేస్తున్న నష్టం ద్రోహంపై ప్రచారం చేస్తానన్నారు. ఉత్తమ్, బట్టి ఇద్దరు అసెంబ్లీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సన్యాసి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర నాయకత్వం పట్ల విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, ఎమ్మెల్సీ సీటు గెలుచుకునే అవకాశం ఉన్నా ఉత్తమ్ చేతకానితనం వల్లనే చేజారిపోయిందని ఆరోపించారు. పార్టీని కాపాడుకోలేని వాడు నల్గొండ లోక్సభ సీటును ఆశించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటుకు పోటీ చేస్తున్న ఉత్తమ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, ఆయన ఓటమిలో తన పాత్ర కూడా ఉండబోతున్నదని చెప్పారు. తాను స్వయంగా ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఇదిలా ఉండగా నల్గొండలో తెరాస ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఉత్తమ్, అతని భార్య పద్మావతి సెగ్మెంట్లు నల్గొండ పరిధిలో ఉండటం కొంత అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. హుజూర్నగర్లో ఉత్తమ్ గెలవగా కోదాడలో పద్మావతి స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు. ఇక ఈ లోక్సభ పరిధిలో దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ఉన్నాయి. నల్గొండలో కోమటిరెడ్డి, నాగార్జునసాగర్ లో జానారెడ్డి వంటి బలమైన నేతలు ఉన్నారు. ఇది ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్న కోమటిరెడ్డి ఏ మేరకు సహకారం ఇస్తారు అనేది ఆసక్తికరమే. ఇక గత ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఉత్తమ్ కి ఊరట కల్పించే విషయమే. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేతలను ఓడించి తెరాస సత్తా చాటింది. ఉత్తమ్ బరిలో ఉండడంతో తెరాస బలమైన నేతను బరిలోకి దించాలని భావిస్తోంది. స్వయంగా కేసీఆర్ పోటీ చేయొచ్చన్న టాక్ ఉంది. కేసీఆర్ పోటీలో లేకపోయినా గట్టి అభ్యర్థిని తెరాస దించొచ్చు. అదే జరిగితే ఉత్తమ్ కి విషమ పరీక్ష తప్పకపోవచ్చు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.